అట్లా ఉంటుంది పవర్. మినిమం ఉంటే థార్ అంటే ఆషామాషి కాదు. అర్థమైందా? నాకైతే ఇదా అయిపోయినా, నిజంగా చెప్తున్నా. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్, లైక్ లైక్ లైక్, కామెంట్ కామెంట్ కామెంట్. బాయ్స్ బై యూట్యూబ్ ఛానల్. నా జీప్ తర్వాత నాకు నచ్చిన ఏకైక బండి అంటే మన థారే. ఏ మూడ్లో ఉండి తీసుకురో మహేంద్ర కంపెనీ వాళ్ళు, నిజంగా చెప్తున్నా దిల్సే సలాం మహేంద్ర షోరూమ్కి అయితే. ఒక్కొక్క బండి ఒక్కొక్క ఆనిముత్యం లెక్క తీస్తారు. Shooting star, got more than a couple of people going mad. I swear they're rooting hard. Tell them I'd be big in a game like she went and got them breast implants. I said I'm moving too fast, didn't even get a glance. I'm ready to eat up track like I'm seated. దోస్తులు తమ్ముళ్ళు, ప్రస్తుతానికి ఇప్పుడు థార్ది మనం ఒక రివ్యూ చూపెట్టబోతున్నాం చాలా మంది డిమాండ్ మేరకు. సో ఈ థార్ అనేది ఏంది, స్పెషాలిటీస్ ఏందనేది మీకు చూపెడతా. రెండో ముచ్చాడు ఏంటంటే దోస్తులు, జీప్ అంటే జీప్ అయ్యా ఉంది ఇది. నేనేమో అనుకున్నా కానీ థార్ థారే భయ్, మొత్తం వేరే. ఇప్పుడు దీని మొత్తం దీని స్పెషాలిటీస్ ఏంది, దీని కథ ఏంది. ఇది 4x4 బండి, మళ్ళా ఈ 2x2 కాదు, 4x4 థార్ బోల్తే బాపించినంత అనేటట్టు ఉంది బండి. ఇగో ఇంజన్ కూడా సేమ్, ఇగో జీప్ ఓపెన్ చేసినట్టు ఉంది. మన జీప్ లెక్కనే ఇగో లాగ్ దిత్త అయిపోయి, మొత్తం మన జీప్ లెక్కనే ఉంది. సో ఇక్కడ అన్నట్టు పెట్టుడు ఏమర్థం. ఇంజన్ మాత్రం ఎంత పెద్దగా ఉందో మీరు చూడొచ్చు. వామ్మో మామూలుగా లేదురా నాయన, మినిమం 22 లక్షలు అంటే ఉంటుంది ఆ దోస్తులు ఎంతైనా కానీ. సైలెన్సర్ బుడ్డి చూడు, మామూలు పవర్ కాదు ఇది ఇంజన్ది. మళ్ళా 4x4 పెట్రోల్, స్టీరింగ్ది, ఏసీ, ఎయిర్ ఫిల్టర్, వైపర్ వాటరు, కొద్ది పెద్ద లేదు ఇంజన్. అన్ని బండ్లకేమో గ్రీన్ ఉంటే మన బండికి చూడొచ్చు మీరు, రెడ్ ఉంది. ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇగో ఇంజన్ మొత్తం. ఇంత పెద్ద ఇంజన్ రా నాయన, దీన్ని తట్టుకొని ఏ బండి నిలబడుతుందిరా. ఇది జెమ్నీ అంటే జెమ్నీ అయ్యానే ఉంది ఇది. ఇంజన్ మీద కొంచెం కూడా వాటర్ పడద్దు, అందుకని కింద కూడా మొత్తం ప్యాక్ ఉంటుంది అన్నట్టు. 4x4 పొలాలలో దింపినప్పుడు, వాటర్లో దింపినప్పుడు కింద కూడా ప్యాక్ ఉంటుంది. అవసరమైతే ఇక్కడ చూడొచ్చు మీరు, అసలు వాటర్ అనేది బ్యాన్ అన్నట్టు దీనికి. వాటర్ అసలుకే కొట్టియద్దు, అంత పవర్ఫుల్ ఇంజన్ కాబట్టి ఇట్లుందన్నమాట. నెక్స్ట్ మనకేం లేదు ఇక. ఓకే ఇంజన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లోపల క్యాబిన్ ఎంత అన్నట్టు ఇగో ఎంత కూల్ వస్తుందంటే, చల్లగా ఆగిన కాడ కూడా చల్లగా. ఆహా చెంటలు మొత్తం వీక్కున్నాయి. ఎంత చల్లగా బండి అంటే మళ్ళా దీంట్లో ఏసీ ఇట్లుందా. బటన్స్ మీరు చూడొచ్చు ఇగో, అన్ని బండ్లకు బటన్స్ ఎట్లుంటాయంటే ఇగో ఈ టైప్లు ఉండేవి. ఇవి ఏంటంటే ఇగో 4x2 ఇప్పుడు ఏంటంటే ఇది పార్కింగ్ అన్నట్టు. అంటే ఇగో ఇట్లా కిందికి వస్తాలి ఇవి. ఈ బటన్ ఇవిటికి స్పెషాలిటీ ఇదే అన్నమాట. ఏసీ
ఏసీ గరం సల్లగా అందుకు ఇది. అండ్ చూడొచ్చు మీరు ఎంత చిన్నగా ఉంది ఇది, ఎగ్దాం అన్నాడు పట్టుకున్నందుకు గట్టి, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ పోయినప్పుడు. దీనికి స్పెషాలిటీ ఏం తెలుసా, కెమెరా దగ్గర తీసుకురాయటం. ఇది చూడరు ఈ ప్లాస్టిక్ లోపల ఏంటంటే రూఫ్ ఉంటుంది, దీనికి రూఫ్ లేదు, డైరెక్ట్ ప్లాస్టిక్, మీద కూడా ప్లాస్టికే. ఓకే ఇవి నార్మల్గా ఇవి లైట్లు. ఇగో బండి క్లచ్ వచ్చే అనుకో డీజిల్ సేఫ్ అన్నట్టు. డిస్ప్లే ఎంత పెద్ద ఉంది ఇది, బండి మీద కూర్చుంటా చూడు, మామూలుగా లేదు ఇది, మామూలు హైట్ లేదు. మళ్ళీ నాకు దీని నచ్చినాయి ఏంటంటే సైడ్ మిర్రర్స్ బాగా నచ్చినాయి. దట్ ఈస్ థార్. ఇగో ఇది ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇగో దీనికి 6 గేర్లు. అన్ని బండ్లకు ఎట్లుంటాయంటే అన్ని బండ్లకు 5 గేర్లే ఉంటాయి, వీటికి 6 గేర్లు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ 6 గేర్లు, పెద్ద గేర్ బాక్స్ అన్నట్టు. ఇది ఇది రివర్స్ అన్నట్టు, ఇట్లా రావట్టేసి రివర్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇగో 4x4 గేర్ ఇది. ఇగో ఇది 2, ఇగో ఇది 4 కెపాసిటీ హై. ఇగో లో మూడు, ఇది 4x4 లో మూడు, ఇది దానిలో నూటాలు. ఇక 2 వీల్ 4 వీల్ హై స్పీడ్ అన్నట్టుగా. ఇక దీన్ని వేసి ఒక్కసారి ఒత్తుడు ఒత్తినామంటే ఎక్సలేటర్, ఇగో ఈ కనబడే ముంగట గుట్ట ఏదైతే ఉందో, ఇది ఈ గుట్ట ఏదైతే ఉందో ఇది అవా లీలంగెక్తుంది. ఇది కనబడుతుంది ఇంత డేంజర్ది కూడా అవా లీలంగెక్తుంది. కానీ నాకైతే బాగా నచ్చింది థార్ అయితే. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే పెట్టు. ఇది ఉంటానే 4x4. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇదే కొనుక్కొని 2 వీల్ బండిని కూడా 4 వీల్ అని పెట్టుకుంటారు. నిజంగా చెప్తున్నా జెన్యున్ ఉండాలి, ఫేక్ ఉండద్దు. 2 వీల్ అయితే 2 వీల్ అని చూపెట్టుకోవాలి, 4 వీల్ స్టిక్కర్లు వేసుకున్నంత మాత్రం 4 వీల్ కాకుండా పోదు. టైర్ చూసారా ఎంత పెద్ద ఉంది, దాదాపు నేను కూసుంటే ఇగో దాదాపు నా భుజాల లెవెల్కి ఉంది టైరు కూసుంటే. అంటే నేనే ఎట్లుంటా అంటే ఇగో టైర్ చూసారా స్టెప్ని బ్యాక్ లుక్లా ఎట్లుంటుంది. దీని టైర్ లైట్లు కూడా హైలైట్ ఉన్నాయి. ఇవి నా డిక్కే అన్నట్టు, డిక్కేది డిక్కేది అంటారుగా, ఇది డిక్కి అన్నట్టు. ఇది లోపల లైటు. ఓకే ఇది అన్నమాట, ఇప్పుడు డిక్కీ సైజ్ తక్కువ ఉంటుంది, మన ఊఫర్ అయితే మంచిగా పెట్టుకోవచ్చు ఆరామ్సే. ఈ డిక్కీ లేదు అంటారు. ఇగో ఇది నిజం ముచ్చట, మొత్తం ప్లాస్టికే లోపల, దాని లోపల ఇంకా ఇనుము. ఒరిజినల్ ప్లాస్టిక్ అన్నట్టు ఇది, బ్యాక్ సైడ్కి వెళ్ళి లుక్ అన్నట్టు. ఇది దీని కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ ఇది వేసినాకనే కింద పడతాయి డోర్, లేదా పడది. సో ఇదన్నమాట, ఏదైనా సామాన్ కూడా కంఫర్ట్గా తీసుకోపోవచ్చు. సూట్ కేసులు ఏమైనా ఉంటే హైట్ దాకా కూడా వేసుకొని తీసుకొని పోవచ్చు. ఎట్లుంది బ్యాక్ లుక్ మాత్రం హైలైట్ ఉంది. అండ్ ఇంకోటి చూపెడతా ఇది తీసుకురా కెమెరా. మీరు చూడవచ్చు హౌసింగ్ ఇది. ఇవ్వ ఇది అన్నట్టు హౌసింగ్. ఇది ఉంటేనే 4x4. ఇవ్వ డీజిల్ ట్యాంక్. సాకబ్జాలు ఎంత దుడ్డు ఉన్నాయి, ఇంకా దా అమ్మ దుడు హైలైట్ ఉంది. సైలెన్స్ ఇట్లా దా ముంగడికి వెళ్ళి చూపెడదాం. నెట్వర్క్ ఏడు ఉంటే ఆడికి వెళ్ళిపోవచ్చు. ఇది సేఫ్టీ అన్నట్టు. ఇది మీరు చూడొచ్చు ఇది సేఫ్టీ. ఇది తీసుకురా ఇక్కడ ఉంది అక్కడ లాస్ట్కు. అయ్యో ఇది ఫ్రంట్ అన్నట్టు, ఇది ఒక హౌసింగ్. ఇగో ఈ రెండు ఉంటేనే 4 వీల్ నడుస్తుంది. బండి కింద ఇది పరిస్థితి. కొద్ది పెద్ద లేదురా నాయన, ఏదొచ్చినట్టు దీని కింద అవసరమైతే ఇట్లా వేయచ్చు, ఇన్ప వేయచ్చు మొత్తం ఆడదాకా ఇడదాకా సేఫ్టీకి. పొలాలల్లో గుట్టలు గిట్లా ఎక్కించినప్పుడు సస్పెన్షన్ గిస్పెన్షన్ అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇంజన్ ఘాట్ ఎక్కిస్తే ఇంకా వేరే ఉంటుంది, దాన్ని ఇంజన్ ఘాట్ అంటారు అన్నట్టు సేఫ్టీకి. ఇదన్నమాట హౌసింగ్. అక్కడ లెక్క మామూలుగా లేదు, సూపర్నే భయం అవుతుంది. అబ్బం ఘోరంగా ఉంది వ్యవస్థ అంటే నా మొత్తం. ఇంత కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు తార్ గురించి, మీ గురించి స్పెషల్గా. ముంగట ఇంకా బంపర్ గిట్లా అస్సలు కావచ్చు, బంపర్ మీద ఆరామ్సే కూర్చొని జర్నీ చేయచ్చు. ఇంకా ఆఫ్ రోడ్ బంపర్ కూడా సపరేట్గా వేయించుకోవాలి. ఈ బంపర్కే బండలు ఎక్కువ ఉంది, ఇంకా ఆఫ్ రోడ్ బంపర్ అయితే ఇక జీప్ లెక్క కనీలా కనీలు గుద్దుకుండా లేపుకుంటా పోవచ్చు. సో దీనికి ఒకసారి రైడ్ చేద్దాం చూడు అట్లనే.
లెట్స్ రైడ్ స్టార్ట్. అట్లానే కంటిన్యూ పెట్టు. ఊరికి వేరే ఉంది కాదు వస్తుంది ఇది. ఇప్పుడు దీనికి వెళ్ళి దిగాలే పోంగా. అన్ని బండ్లతో ఆడినాం కాబట్టి నడుస్తుంది మనం. ఏం ఫీలింగ్ ఉంది ఎంతైనా థార్ థారే పోయి ఇంతవరకు హైలైట్ అనిపిస్తుంది. ఇప్పుడు ముంగడ గుట్ట దిగంగా తీద్దాం అండ్ ముంగడ రోడ్డు మీద పోయి చాయ్ సీరా తాగంగా. ఫస్ట్ టైర్ అయితే టూ వీల్ వేస్తున్నా. టూ వీల్ వచ్చి చూపెడతా. రెండే టైర్లు తిరుగుతాయి చూడు. ఇప్పుడు ఫోర్ వీల్ డ్రైవ్. సో ఇప్పుడు ఇక్కడ 4 ఇంట్లో కన్వర్ట్ అయినాక ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ వస్తారే ఆఫ్ రోడ్ పడ్డది ఇక్కడ కనబడుతుందా? ఆఫ్ రోడ్, ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ కంటిన్యూ. సో ఇప్పుడు 4 వీల్ అన్నట్టు ఇది 4 టైర్లు తిరుగుతాయి డైరెక్ట్. ఇగో చూడరి పవర్. ఇగో ఎట్లా ఎసోటి కూర్చో ఎట్లా ఎట్లా చూడరు. ఇగో ఇప్పుడు ఎంత పెద్ద గుట్ట. ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే ఇది మెల్లగా దింపాలి. ఓ బండి మొత్తం ఇట్లా అయిపోతుంది. ఇగో మెల్లగా దింపాలి. మళ్ళీ ఇది ఎక్కించుడు మా ఎక్కేసి కానీ దింపుడే పెద్ద టాస్క్ ఉంటుంది. ఇగో మొత్తం బండలే, మొత్తం 7 కాడికి బండలే ఉన్నాయి. ఫోర్ వీల్ డ్రైవ్లో ఇగో సెకండ్ గేర్లో వలి లంగెక్తుంది. ఇగో సెకండ్ గేర్ వేసిన అసలు థర్డ్ గేర్లో కూడా ఎక్కుతుంది. ఇగో చూడొచ్చు ఇగో మొత్తం అట్టిగానే ఏముండదు. నార్మల్ 4x4, దట్ ఈస్ పవర్ ఆఫ్ 4x4 అండ్ కార్ మామూలు కాదు. ఇగో ఆల్రెడీ మొత్తం ఫుల్ టెక్నాలజీ. జస్ట్ 4 మంత్స్ బండే తీసుకున్నా. ఎట్లుందో కామెంట్ పెట్టుర్రి దోస్తులు.
ఉంటుంది పవర్, మినిమం ఉంటుంది. థార్ అంటే ఆషామాషి కాదు, అర్థమైందా? నాకైతే ఇదా అయిపోయినా, నిజంగా చెప్తున్నా. ఎంత పెద్ద గుట్ట మీద వచ్చినా మీరు ఒకసారి చూడుది, ఇగో రెండు రెండు అంతరాలు, మూడు మూడు అంతరాలు, ఇగో పెద్ద ఊరే. ఎంత చిన్న కనబడుతుంది, మేము ఎంత పెద్ద గుడ్డ మీదకి వచ్చినా మీరు అర్థం చేసుకోరు. మంచిగా కవర్ చేయి తమ్ముడు. ఓ రేంజ్లో ఉంది బండి, కాదు ఇగో ఎట్లా స్మూత్గా వెళ్ళిపోతుందో చూడవచ్చు మీరు. ఇగో ఇంత ఇంత పెద్ద పెద్ద బండలుగా, ఏ లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది కదా దోస్తులు, ఇక దిగి కొంచెం రివ్యూ ఇచ్చేస్తే అయిపోతుంది. మేము చూసిరా నా జీప్ తర్వాత నాకు నచ్చిన ఏకైక బండి అంటే మన థారే. ఏ మూడ్లో ఉండి తీసిర్రో మహేంద్ర కంపెనీ వాళ్ళు, నిజంగా చెప్తున్నా దిల్సే సలాం మహేంద్ర షోరూమ్కి అయితే. ఒక్కొక్క బండి ఒక్కొక్క ఆనిముత్యం లెక్క తీస్తారు. ఇప్పుడు చూసిరా ఇంత పెద్దది, ఎంత హైట్లు చూడురి, ఒక ఆట ఆడింది. నిజంగా మీరు తలుచుకుంటే మీరు నమ్మరు కానీ ఇది కూడా ఎక్కితే తలుచుకుంటే అది ఎక్కానంటే గుండెలు కావాలి. ఇంకొక రెండు మూడు బండ్లు ఉంటే ఎవరైనా ట్రై చేస్తారు. ఇప్పుడు మీరు అంత స్పీడ్లో వచ్చి బెండ్ కొట్టినారు, ఈడ బ్రేక్ గుంజితే ఎట్లా తిరిగింది చూడుది. అంటే ఇంత వేడి బండి కూడా టైం వచ్చేసరికి ఎంత నీడు ఉంది, అరే ఎంత నీడు ఉంది చూడవచ్చు మీరు. బండి బండి, ఐ లవ్ థార్. జిగర్గా తుక్కుడా కాంచ్ కాంచ్ అయ్యారో థార్, నిజంగా చెప్తున్నా కాంచ్ బండి అంటే కాంచ్ ఉంది. సో దోస్తులు తమ్ముళ్ళు, లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మోయిస్ బై యూట్యూబ్ ఛానల్. మీరు వీడియోలు చూస్తున్నారు దోస్తులు కానీ లైక్ కొట్టుడు మర్చిపోతున్నారు. మీ అమూల్యమైన కామెంట్లలో ఎట్లా చేయనో ఏం కథనో మీరు చెప్పలేకపోతున్నారు. సో దయచేసి లైక్ కొట్టుడు మర్చిపోకూరి, కామెంట్లు చేయరి, వీలైతే షేర్ చేసి పారేయి వీడియోని. మీరు సపోర్ట్ చేస్తే ఇది కాదు దీనికన్నా మించిపోయిన బండ్లు కూడా తీసుకొస్తా. అవసరంత ఇటువంటి బండ్లను మొత్తం బండలేసి తుక్కు తుక్కు చేస్తా. కానీ మీరు సపోర్ట్ చేయాలి, మీరు లైక్ కొట్టాలి, షేర్ చేయాలి. నాకైతే బంగారం లెక్క అనిపించింది. దీనికైతే ఎన్ని లైక్లు వస్తాయని చెప్పి నేను ఆశపడా. వీలైతే మంచిగా లైక్లు కొట్టుర్రి. ఇది వరకు శ్రావణ్ వీడియోలా ఒక 50,000 లైక్లు వస్తే జీపు బాయిలో వేసుడు అని చెప్పిండు డైరెక్టు. ఆ మాట మీద నేను నిలబడి ఉంటా. దానికి లైక్లు మంచిగానే వస్తున్నాయి, కానీ దానిలో ఒకటి కామెంట్ పెట్టిండు తీట కామెంటు. ఈ వీడియోకు 10,000 వ్యూస్ కూడా వస్తలేవు, 50,000 లైక్లు అని చెప్పి ఎగతాళి చేసిర్రు. అట్లా ఎగతాళి చేయబట్టే నేను డల్ అవుతున్నా. మీరు ఇంతమంది చూస్తున్నారు లైక్లు కొడతలేరు, కామెంట్లు చేస్తలేరు. దయచేసి ఇప్పటికైనా చెప్తే ఇనుర్రి, దయచేసి లైక్ కొట్టుర్రి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. నా బండి కూడా చెప్తుంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్, లైక్ లైక్ లైక్, కామెంట్ కామెంట్ కామెంట్. బాయ్ యూట్యూబ్ ఛానల్ లవ్ యూ.